हरम विजयते श्री कृष्ण संकीर्तनम। हरे कृष्ण 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 हरे हरे, हरे रामा 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 हरे हरे। ఈరోజు మనము గోదాదేవి చరిత్ర గురించి తెలుసుకుందాం. గరుత్మంతులు వారే అంశగా ఇక్కడ విష్ణుజిత్తులుగా జన్మించడం అనేది జరిగింది. ఆయన శ్రీవల్లి పుత్తూరులో రోజు పొద్దునపూట మధ్యాహ్నం సాయంత్రం త్రికాల సంధ్యావందనాలు ముగించుకుని తర్వాత తులసి వనాన్ని పెంచి తర్వాత పూల కోసం భగవంతుడికి వనాన్ని పెంచి ఆ తీసుకొచ్చి ఆ అల్లిన పూలు ఏం చేసేవాడంటే వటపత్ర సాయి దేవాలయం ఉంది శ్రీవల్లి పుత్తూరులో. అసలు మామూలుగా శ్రీవల్లి పుత్తూరు క్షేత్రం అనేది వటపత్ర సాయి దేవాలయానికే ఫేమస్ అనమాట. ఆయన ఏం చేసేవాడంటే ఆ మాలలన్నీ అల్లి తులసి మాలలు తర్వాత పూల మాలలు అన్నీ అల్లి రోజు భగవంతుడికి ఆ పూలు సమర్పించడం, భగవంతుడికి నైవేద్యం పెట్టడం, భగవంతుడికి అర్చన చేయటం ఇదే పని మీద ఉండడం అనమాట. అంటే ఆయన పొద్దున నుంచి సాయంత్రం దాకా ఆయన పని ఏంటి అంటే ఈ తోట పని చేసుకోవడం, తర్వాత తులసి వనాన్ని పెంచడం, తర్వాత ఆ పూలను తీసుకెళ్లి భగవంతుడికి అర్పించడం. వటపత్ర సాయి ఆలయం అనమాట. వటపత్ర సాయి అంటే అన్నమాచార్యులు కీర్తిస్తారు కదా, తెప్పగా మర్యాకు మీద తేలాడు వీడు ఎప్పుడు లోకములెల్లా ఏలేటి వాడు అని చెప్పేసి ఈ ప్రళయాంతం అయిపోయిన తర్వాత భగవంతుడు ఒక్కడే ఆ నీటిలో మొత్తం అంతా ప్రళయ జలాల్లో మొత్తం అంతా అన్ని మునిగిపోయిన తర్వాత భగవంతుడు ఒక్కడే మర్యాకు మీద తేలుతున్నమాట. ఆ మర్యాకు మీద తేలినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే బటన్ వేలు కాలి బటన్ వేలు నోట్లో పెట్టుకుని ఏమీ తెలియని అమాయకుల్లాగా ఉంటాడు అనమాట. ఆ మూర్తి ఏదైతే ఉందో ఆ మూర్తి అక్కడ శ్రీవల్లి పుత్తూరులో ఉండటం అనేది జరిగింది. ఆ మూర్తికి ఈ విష్ణుజిత్తుల వారు రోజు తులసి మాలలు అర్పించడం అనేది చేస్తూ ఉండేవన్నమాట. ఒకసారి ఏం చేస్తారంటే తులసి మాలలు అర్పించడానికి ఆ తులసి వనంలో తులసి కోయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న పాప దొరుకుతుంది అనమాట. ఆవిడే భూదేవి అంశిగా వచ్చిన గోదాదేవి. ఆవిడ ఆ దానిలో తులసిని కోదా అంటారనమాట తమిళంలో. ఆ కోదా అనటం వలన ఆవిడని కోదాదేవి అని పిలుచుకోవటం జరిగింది. ఎందుకంటే తులసి వనం దొరికింది కాబట్టి అది క్రమేపీ గోదాదేవిగా మారిందనమాట. ఆవిడ ఆ తులసిలో దొరికినప్పుడు ఆయన ఎంతో పరమానందం చెందాడు. ఆ మనకి లక్ష్మీదేవి ఎలా అయితే ఇప్పుడు పద్మావతీదేవి ఎలా అయితే మట్టిలో దొరికిందో భూమిలో నుంచి, సీతాదేవి ఎలాగైతే భూమిలో దొరికిందో, తర్వాత రాధాదేవి ఎలాగైతే దొరికిందో, అలాగే ఈవిడ కూడా గోదాదేవి కూడా అయోనిజీగా రావడం అనేది జరిగింది. ఆవిడ తులసిలో దొరికినప్పుడు ఆయన తీసుకుని చాలా పరమానందంతో తీసుకుని ఆవిడ పెంచుతారనమాట. రోజు చిన్నప్పటి నుంచి కృష్ణుడు కథలు చెప్తూ భాగవతం చెప్తూ భాగవతం దశమస్కంధంలో లీలలు చెప్తూ పెంచుతాడనమాట. ఆవిడికి కృష్ణుడు అంటే అమితమైన భక్తి, అమితమైన ప్రేమ, అమితమైన ఆనందంతో ఆవిడ తేలిపోయేది. యుక్త వయసు వచ్చేసరికి అదేం చేస్తుందంటే మాధురి భక్తిగా మారిందనమాట. అప్పుడు ఒకసారి ఏం చేస్తారంటే విష్ణుజిత్తులు వారు ఆ కృష్ణుడిని పొందటానికి గోపికలు చేసిన ఆ లీల ఏదైతే ఉందో, గోపికలు కాత్యాయని వ్రతం ఏదైతే చేశారో ఆ కాత్యాయని వ్రతాన్ని అనేది రాసలీలకు ముందు జరిగిన కాత్యాయని వ్రతాన్ని అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు ఆ తల్లి నేను ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ కాత్యాయని వ్రతం చేయాలి, కాత్యాయని వ్రతం చేసి భగవంతుని పొందాలని చెప్పి ఆతృతతో ఆవిడ ఏం చేస్తుందంటే ఆ కాత్యాయని వ్రతం అనేది స్టార్ట్ చేస్తుంది. ఆ కాత్యాయని వ్రతం స్టార్ట్ చేసిన ఆ కాత్యాయని వ్రతమే ఈ 30 రోజులు ధనుర్మాసంలో మార్గశీర్ష మాసంలో ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుసు సంక్రమణ జరిగినప్పుడు వచ్చే మాసాన్ని ధనుర్మాసం అంటారు. మనకి తమిళనాడుకి తిథులు తేడా ఉంటాయి కాబట్టి వాళ్ళు మార్గశీర్ష మాసమే, కాకపోతే అంటే మనకి మార్గశీర్ష మాసం ముందే వచ్చేసింది, వాళ్ళకి కొన్ని 1-9 రోజులు దాటిన తర్వాత వస్తుంది అనమాట. అలా ఏంటంటే ఆవిడ 30 రోజులు 30 పాటలు పాడింది, అవే 30 పాఠశాలలు అనమాట. వాళ్ళ దాంట్లో పాఠశాలలు అంటారు, అవే 30 మంత్రాలు. ఇప్పుడు మనం పెళ్లి కాని ఆడపిల్లలకైనా లేకపోతే పెళ్లి కాని ఎవరైనా సరే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరికైనా సరే ఈ ధనుర్మాసం వ్రతము 30 రోజులు కన్ఫామ్ గా విష్ణుమూర్తిని పూజిస్తూ చేస్తే కన్ఫామ్ వాళ్ళకి ఆ సంవత్సరంలో కన్ఫామ్ గా మ్యారేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి కేసులు నా జీవితంలోనే నేను చాలా చూశాను కాబట్టి ఆ తల్లి అంత ప్రేమతో ఆ పాటలు అనేది పాడేది. విష్ణుజిత్తుల వారికి రోజు కృష్ణుడికి మాలలు సమర్పించడం అలవాటు కదా, ఆయన ఏం చేసేవాడంటే రోజు తులసి మాలలు తర్వాత పూల మాలలు తీసుకెళ్లి ఆ వటపత్ర స్వామి ఆలయంలో వటపత్ర స్వామికి సమర్పించేవాడు. ఆ సమర్పించే టైంలో ఏం జరిగేదంటే గోదాదేవి ఆ మాలలు వేసుకుని చూసి అమ్మవారు తర్వాత అవి తీసుకెళ్లి సైలెంట్గా బుట్టలో పెట్టేసింది. అలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఒకరోజు విష్ణుజిత్తుల వారు ఆ విషయాన్ని చూస్తారనమాట. చూసి ఎంతో ఆగ్రహానికి గురవుతారనమాట. మనము స్వామి నిర్మాల్యం ఇస్తే తీసుకుని ఆ నిర్మాల్యంతో మనం శాంతి పొందాల్సిన మన నిర్మాల్యం స్వామికి ఇస్తున్నాం అని చెప్పేసి ఆయన ఆ రోజు కూతుర్ని తిట్టి తర్వాత ఆహారం తీసుకోకుండా నిద్రపోతాడు. అప్పుడు ఆ వటపత్ర సాయి వటపత్ర సాయి ఆయన కల్లో కనపడి ఏమయ్యా విష్ణుజిత్తా ఈరోజు ఏమైంది నువ్వు నాకు మాలలు సమర్పించలేదని చెప్తే అప్పుడు చెప్తాడు స్వామి స్వామి పెద్ద అపరాధం జరిగిపోయింది, నా కూతురు ధరించిన మాలలు నీకు సమర్పిస్తున్నాను రోజు, నన్ను క్షమించు ఇంత పెద్ద అపరాధం జరిగింది నేను చాలా దీనికి కలత చెందుతానంటే అప్పుడు స్వామివారు అంటారు
మీ కూతురు అయోనిజ అమ్మవారే నీకు కూతురుగా వచ్చింది, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ మాలలు తీసుకొచ్చి, ఆ మాలలంటే నాకు చాలా ప్రీతి, ఆ మాలలు తీసుకొచ్చి నాకు సమర్పించు అంటే ఆ విష్ణుజిత్తుల వారు ఎంతో పొంగిపోయి ఆ మాలలు తీసుకొచ్చి ఆ వటభద్ర సాయి స్వామికి సమర్పిస్తారన్నమాట. ఆవిడ ఆ మాలలు వేసుకుని ఆ మాలలు చూసుకునేది అప్పుడు అద్దాలు లేవు కాబట్టి ఆవిడ అక్కడ శ్రీవల్లి పుత్తూరులో బావి ఉంటుంది అనమాట, ఆ బావిలో చూసుకుని తన అందాన్ని ఆవిడ చాలా పరమానందం చెందిదనమాట. అక్కడ ఏంటంటే మీరు మనం ఆలోచించాల్సింది భగవంతుడికి అక్కడ ఒక స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధం కాదు, భగవంతుడికి జీవుడికి ఉండే ఆరాటం అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మీరు శ్రీవల్లి పుత్తూరు దర్శిస్తే ఆ బావి, ఆ తులసి వనం, అమ్మవారు నివసించిన ప్లేస్ అన్నీ ఉంటాయి అనమాట. కనీసం ధనుర్మాసంలో ఒక్కసారైనా మీరు ఆ శ్రీవల్లి పుత్తూరుని దర్శించాలి. అమ్మవారు ధరించిన మాలలంటే స్వామికి ఎంత ప్రీతి అంటే ఆ మాలల కోసమే భగవంతుడు శ్రీకృష్ణ దేవరాయల చేత ఆముక్త మాల్యద రాపించారనమాట. శ్రీకృష్ణ దేవరాయలు ఒకసారి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు అని చెప్పేసి చల్లపల్లికి దగ్గరలో, మచిలీపట్నానికి దగ్గరలో, తర్వాత మవ్వకి దగ్గరలో, తర్వాత కూచిపూడికి దగ్గరలో, విజయవాడ నుంచి కరకట్ట బస్సు ఎక్కితే శ్రీకాకుళం అనే ఏరియా ఉంటుంది అనమాట. అంటే మనము విశాఖపట్నంలో ఉన్న శ్రీకాకుళం కాదనమాట, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు అని చెప్పేసి మవ్వ, చల్లపల్లి, విజయవాడ ప్రాంతంలో కృష్ణా జిల్లాలో ఉందనమాట. ఆ కృష్ణా జిల్లాలో ఉన్న శ్రీకాకుళంలో ఆయన ఒకసారి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకుని నిద్ర చేస్తారనమాట. నిద్ర చేసినప్పుడు ఆయన కల్లో కనిపించి, నువ్వేదో రాద్దాం అనుకుంటావు నా గురించి, నా గురించి ఏమీ రాయొద్దు, నా కోసం మాలలు అర్పించిన చిన్నది ఉంది కదా ఆ శ్రీవల్లి పుత్తూరులో, ఆ కథ ఏదైతే ఉందో, ఆ గోదాదేవి చరిత్ర ఏదైతే ఉందో, ఆ చరిత్రను కావ్య రూపంలో చెప్పబోయా అని చెప్తే, అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు వారు ఆముక్త మాలేద అని కావ్యం రాస్తారనమాట. ఆముక్త మాలేద మొత్తం అమ్మవారు మాల ఎలా అర్పించింది, ఆ గోదాదేవి చరిత్ర మొత్తం చెప్పేది ఆ ముక్త మాల అనమాట. అందుకనే అంత ప్రీతి స్వామికి ఆ మాలంటే. తర్వాత ఇప్పటికీ తిరుమలలో ఆ మనము ధనుర్మాసం మొత్తము మామూలు సుప్రభాతం చదవరనమాట, తిరుప్పాయి చదువుతారా, ఆ గీతాలంటే స్వామికి అంత ప్రీతి. తర్వాత నెక్స్ట్ ఆ శ్రీవల్లి పుత్తూరు నుంచి ఒక్కరోజు సేవ అనమాట, సంవత్సరంలో ఒక్కరోజు శ్రీవల్లి పుత్తూరు నుంచి అమ్మవారు ధరించిన మాలలు తీసుకొచ్చి తిరుమలలో వెంకటేశ్వర స్వామికి వేయటం అనేది జరుగుతుందన్నమాట. అందుకనే ఆ మాలలంటే స్వామికి అంత ప్రీతి అన్నమాట. ఆ అమ్మవారు 30 రోజులు వ్రతం చేయటం అనేది జరిగింది. ఆ 30వ రోజు ఏం చేసిందంటే కంక్లూజన్ వాక్యాల్లో ఆ మెసేజ్ అనేది స్వామివారికి చేరటం అనేది జరుగుతుందన్నమాట. 30 రోజుల్లో 30వ రోజు స్వామివారికి ఆ మెసేజ్ చేరినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆ విష్ణుజిత్తుల వారికి కల్లో కనపడి చెప్తారనమాట, విష్ణుజిత్త, ఓ విష్ణుజిత్త, మీ కూతురు నేను చేపడతాను, నువ్వు నా 108 ధామాలు ఉన్నాయి కదా, ఆ 108 ధామాల గురించి ఆవిడకి తెలియజేయి, ఆవిడ తెలియజేస్తే ఆ తెలియజేసిన ఆ 108 ధామాల్లో ఏ ధామంలో ఉన్న మూర్తి అయితే ఆవిడకి ఇష్టమో ఆ మూర్తి రూపంలో ఆవిడని నేను పెళ్ళాడతానని చెప్పేసి భగవంతుడు చెప్పడం అనేది జరిగింది. అప్పుడు విష్ణుజిత్తులు వారు 108 దివ్య తిరుపతుల గురించి చెప్తారన్నమాట. ఒక్కొక్క దివ్య తిరుపతి గురించి చెప్పినప్పుడు అప్పుడు ఆ దివ్య తిరుపతి గురించి చెప్పినప్పుడు ఆ 108 దివ్య తిరుపతులు మనం దర్శించాలండి. మినిమం కనీసం మీరు 54 దివ్య తిరుపతులైనా దర్శించాలి. అసలు 108 దర్శించితే చాలా మంచిది. ఆ 108 దివ్య తిరుపతుల గురించి ఆ విష్ణుజిత్తుల వారు చెప్పడం, స్వామివారు వచ్చి అక్కడ నుంచోవడం, ఆ ఈ స్వరూపం మీద నా మనసు నిలబడలేదు. తర్వాత అలా అమ్మవారికి రంగనాథ స్వరూపం మీద, శ్రీరంగంలో ఉన్న రంగనాథుడి స్వరూపం మీద ఆ మనసు అనేది నిలబడిపోయింది అనమాట. అప్పుడు ఏం చెప్తారంటే స్వామివారు ఆ పాండ్యరాజు ఉన్నాడు కదా, పాండ్యరాజుకు చెప్పి కళ్ళలో కనిపించి పాండ్యరాజుకి, విష్ణుజిత్తుల వారికి చెప్పి ఆవిడని శ్రీవల్లి పుత్తూరు నుంచి శ్రీరంగం తీసుకురండి అంటే అప్పుడు అమ్మవారు శ్రీవల్లి పుత్తూరు నుంచి శ్రీరంగం రావడం అనేది జరుగుతుంది. శ్రీరంగం రావడం అంటే శ్రీరంగం నిండా జనం అనమాట. శ్రీవల్లి పుత్తూరు నుంచి చుట్టుపక్కల ఏరియాల నుంచి మొత్తం అంతా జనం వచ్చేస్తారు. విగ్రహం ఏమిటి, విగ్రహం లోపల నుంచి వచ్చి పెళ్ళాడటం ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పేసి అందరూ ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు స్వామివారు ఏం చేస్తారంటే అమ్మవారిని ఇప్పుడు మనం శ్రీరంగంలో లోపల రంగనాథ స్వామి పడుకుని ఉండే దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయం దగ్గరికి తీసుకెళ్ళంగానే ఆవిడ పెళ్లి కూతురుని చేసి తీసుకెళ్ళంగానే ఆయన పట్టేసుకుని లోపలికి తీసుకెళ్ళిపోతారు వెంటనే. ఆ విష్ణుజిత్తుల వారికి ఒక పక్కన ఆనంద భాష్పాలు, ఇంకో పక్కనేమో బాధ. ఎంత విష్ణుజిత్తుల వారైనా సరే, ఎంత వైరాగ్యమూర్తి అయినా సరే కూతురు కదా, ఎంతో బాధపడిపోతారు అనమాట. అప్పుడు బాధపడిపోగానే వెంటనే ఆ మూర్తిలో నుంచి స్వామి ఒక విగ్రహాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇదంతా ప్రత్యక్షంగా జరిగిందండి, యథార్థంగా జరిగిన సంఘటనలు ఇవన్నీ, మనం కల్పితం ఇంకా దేవుడు లేడనే వాళ్ళందరికీ ఇది ఒక ఉదాహరణ, ఒక పెట్టుగా కావాలన్నమాట. ఆయన తీసుకెళ్ళిపోయి ఆ మూర్తిని ఇస్తే ఆ మూర్తి ఇప్పుడు శ్రీరంగనాంచారని చెప్పేసి శ్రీరంగంలోనే 5వ ప్రాకారంలో ఉంటుందన్నమాట, శ్రీరంగనాంచారని చెప్పేసి. ఇప్పటికీ ఆ మూర్తి, స్వామి ఇచ్చిన మూర్తి అక్కడ ఉంది, ఆ పూజలు అందుకుంటుంది, ఆ ఆండాలమ్మవారనే పేరుతో ఆవిడని పిలుస్తారు. మీరు కావాలంటే వెళ్ళి చూడవచ్చు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పిల్లల్ని పెంచేటప్పుడు కన్ఫామ్గా
భగవంతుడి కథలు చెప్పించాలి, మనం వ్రతం ఏదైనా చేస్తే దాన్ని నమ్మి చేయాలన్నమాట త్రికరణ శుద్ధితో. ఇప్పుడు వాళ్ళు గోపికలు చేశారు, గోపికలు చేసిందని చేశారని చెప్పి విష్ణుజిత్తుల వారు చెప్పగానే అమ్మవారు కాత్యాయని వ్రతాన్ని అంతే శ్రద్ధతో, అంతే ప్రేమతో, అంతే మాధుర్య భక్తితో చేసింది. చేసిన వెంటనే భగవంతుడు పొందిందనమాట. అలాగే ఏంటంటే మనము ఎంత ప్రేమతో చేస్తే, ఎంత మాధుర్య భక్తితో చేస్తే అంత త్వరగా మనము వైకుంఠం చేరగలం. ఈ భౌతిక ప్రపంచం, ఈ దుఃఖాలయం, అశాశ్వతమైన ఈ ప్రపంచం నుంచి దూరం అయ్యి వెంటనే భగవంతుని చేరగలమాట. కాబట్టి మీరందరూ ధనుర్మాసంలో ఈ గోదాదేవి చేసిన వ్రతాన్ని అనేది చేయాలి. ఎందుకంటే మీరు ఒక్కసారైనా శ్రీవల్లి పుత్తూరిని దర్శించండి. దర్శిస్తే ఏంటంటే అక్కడ 108 స్వరూపాలతో, 108 ధామాలతో స్వామి ప్రత్యక్షంగా వచ్చి నుంచున్నారు. కాబట్టి అది చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైన క్షేత్రం శ్రీవల్లి పుత్తూరు. ధనుర్మాసంలో ఒక్కసారైనా శ్రీరంగ క్షేత్రాన్ని దర్శించాలి, తర్వాత శ్రీవల్లి పుత్తూరిని కన్ఫామ్గా చూడాలి. మీకు ఇంకా ఈ ధనుర్మాస వ్రతం అనేది ఎలా చేయాలి, తర్వాత శ్రీవల్లి పుత్తూరులో అమ్మవారిని ఎలా దర్శించాలి, శ్రీరంగనాథుని ఎలా దర్శించాలి, ఆ ధనుర్మాసంలో ఎలా పోవాలి, మీకు దీనికి సంబంధించిన ఏదైనా సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మేము దానికి సంబంధించిన రిప్లై అనేది పెట్టడం అనేది జరుగుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి శీల ప్రభుపాదికి జై, భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాదికి జై, అనంతకోటి వైష్ణవ బృందకి జై, కలియుగ ధర్మ హరినామ సంకీర్తనకి జై.